నా పేరు రామారావు అండి. నేను ఒక ఆర్టిస్ట్ని. ఈ పిక్చర్ కోసం చెప్పాలంటే మన హీరో గారు టైటిల్లోనే కొత్తగా ఒక మా ప్రయాణం అని టైటిల్ ఎంచుకోవడం ఒక వెరైటీ ఉంది. నెక్స్ట్ ఆయన యాక్టింగ్ గ్రేస్ చూస్తండి, ఎక్కడా కూడాను ఈయన కొత్త వ్యక్తి ఎక్కడ తడబడ్డాడు వేరియేషన్ కూడాను ఎక్కడ అలా అనిపించలేదండి. ఆయన హైట్కి ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఇప్పుడున్న యూత్ చాలామంది ఈ జనరేషన్ అండి ఎంజాయ్మెంట్ అంటే ఒక ఆటలాట అప్పటికప్పుడు మాకు ఒక ఆనందకరమైనది దొరికితే చాలనే అది ఒక ఏంటంటే దాన్ని ఎలా అంటారంటే ఆ కోరిక ఆ భ్రమ అది తప్ప ఒప్పనే ఆలోచించుకునే ఇది లేదు ఈ జనరేషన్లో. కానీ హీరో గారు ఒక ఫ్రీడమ్ ఇందులో నాకంటూ ఇటువంటి కట్టు నిబంధనలు నియమ నిబంధనలు ఏమీ లేవు. అటువంటి వ్యక్తిని నేను నచ్చిన వాళ్ళందరినీ నా సొంతం చేసుకోవాలి, నాలాగే అందరూ ఫ్రీడమ్గా ఉండాలని కోరుకుంటాడు. పదే పదే ఏ ఒక్క వ్యక్తికైనా ప్రెషర్ చేస్తే అది చెడా మంచా చెడా అని ఎవరు ఆలోచించరండి. ఇప్పుడున్న జనరేషన్ దీన్ని బట్టి అదేవిధంగా ఇందులో హీరోయిన్ ఇటువరకు టైటానిక్ అంతర్వేదిక అమలాపురం మా పిక్చర్లో చేసింది. అప్పుడు ఉన్న క్యారెక్టర్కి ఇప్పుడు క్యారెక్టర్కి వేరియేషన్ ఆమె కూడా బాగానే చేసింది ఈమె సపోర్ట్గా. ఆమెకు రెండు మూడు పిక్చర్లు అయి ఉండొచ్చు కానీ హీరో ఫస్ట్ పిక్చర్ అయినా చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చూస్తున్నాం ఫస్ట్ పిక్చర్కి సెకండ్ పిక్చర్కి థర్డ్ పిక్చర్కి వాళ్ళు వేరియేషన్ కనబడుతుంటుంది. కానీ ఈయన ఫస్ట్ పిక్చర్లోనే మనకు చాలా సీనియారిటీ ఉన్న వ్యక్తిగా యాక్టింగ్లో కనిపించింది. ఆ ఫీలింగ్ యాక్చువల్ ఇటువంటివి ఆయన ఎంచుకున్న కథే అలా ఉంది. అసలు మొహమాట పడతారు అటువంటి చేయాలంటే, న్యాచురల్గా ఉన్న యాక్టింగ్ అంటే ఎవరైనా చేస్తారు. ఆయన తీసుకున్నదే అటువంటిది. సక్సీగా చేయాలంటే ఫస్ట్ టైం అను కెమెరా ముందు ఎలా ఉంటాను ఏంటని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అదేది కూడా నీళ్ళు లేదు అసలు. న్యాచురల్గా ఇప్పుడు జనరేషన్ ఎలా చేస్తుంటారు జనరల్గా బయట ఆ విధంగా చేశాడు. దీనికంటే ఇంకా మనం ఏం చెప్పేది లేదండి. నేను షో చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా బయట చెప్పుకున్నది అదే చాలా మంచిది. లాస్ట్కి తెలుస్తుంది ఒక ఆడ మగ ఎంజాయ్ కోసమే కాదు వాళ్ళు మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఒక భార్య భక్తులుగా ఉంటేనే దానికి అందం, లేకుంటే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారనేది ఇందులో చూపెట్టడం జరిగింది. దీనికి నేను హీరో గారిని చాలా మా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. యాక్చువల్గా ఆ పిక్చర్లో నాకు క్యారెక్టర్ ఇస్తా ఉన్నారండి. ఆ టైంలో వేరేది షూటింగ్ ఉన్న వల్ల టెక్కిల్లో నేను రాలేకపోయాను. నేను మిస్ అయ్యానని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్కారం, నా పేరు రామకృష్ణ. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇందులో హీరోగా యాక్ట్ చేసిన ప్రియా అంతో నా క్లోజ్ ఫ్రెండు. బట్ ఫస్ట్ సినిమా అయినా చాలా పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేశాడు. సినిమా ఇంత బాగా సక్సెస్ అయినందుకు ఇది ఈ రోజు నుంచి మళ్ళీ రెండో వారం రన్ అవుతుంది. ఈ చిన్న సినిమాని పెద్ద సక్సెస్ చేసిన అందరికీ
ఈ యూనిట్ తరఫున, ఈ హీరో ప్రొడ్యూసర్స్ తరఫున అందరికీ నేను కంగ్రాస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. కొత్తగా మా ప్రయాణం. ఈ మూవీ సక్సెస్ఫుల్గా సెకండ్ వీక్ రన్ అవుతున్నందుకు అందరినీ అభినందిస్తూ ప్రొడ్యూసర్ గారిని, హీరో గారికి, డైరెక్టర్ గారికి మరియు హీరోగా ప్రియాంత్ ఇంకా చాలా సినిమాలు తీయాలని, తను సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రియాంత్. దేవేంద్ర అండి. హలో, హాయ్, నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు కొత్తగా మా ప్రయాణం సెకండ్ వీక్ రన్ అవుతున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ January 25th రిలీజ్ అయింది. ఆ రోజు మాతో పాటు రెండు సినిమాలు ఉన్నాయి. ఆ రోజు కరెక్ట్గా థియేటర్స్ దొరకలేదు మాకు. బట్ మాకు డిసప్పాయింట్ అనిపించింది అంటే థియేటర్స్ దొరకలేదని, కానీ ఆడియన్స్ రెస్పాన్స్ చూసి అది లోపల కొంచెం ఎనర్జీ కానీ ఏదైనా కూడా ఇంకా ఇంక్రీజ్ అయింది మాకు. సో లాస్ట్ టైం మేము 35 థియేటర్స్తో ఎండ్ అయ్యాము ఏపీ తెలంగాణలో. ఇప్పుడు ఏంటంటే ఈ వీక్ నుంచి మనం 55 థియేటర్స్కి ఇంక్రీజ్ అయింది. కొంచెం హైదరాబాద్లో మాకు థియేటర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ రోజు నుంచి. చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి నాకు హ్యాపీగా ఏం ఫీల్ అయిందంటే ఆడియన్స్ నుంచి మూవీ రెస్పాన్స్ చాలా బాగుంది, మూవీ కథ ప్రకారంగా మీరు కథ బాగా తీశారు, అందరు చేసిన వాళ్ళు కూడా బాగా చేస్తారు అనేటప్పుడు చాలా ఆనందంగా ఉంది. అవి మేము యాక్చువల్ లైవ్గా థియేటర్స్లో వెళ్ళేది కూడా అప్డేట్ చేశాము, యూట్యూబ్లో అవన్నీ ఛానల్స్లో అప్డేట్ చేశాము. అంటే ఇంత రెస్పాన్స్ వస్తుందనుకున్న అందరిది ఆదరణ కానీ కొత్త వాళ్ళు వచ్చిన ఎంకరేజ్మెంట్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఏదో అన్న కొత్త వాళ్ళని చూడరని కానీ, బట్ వీ హ్యావ్ రీచ్ దట్ వన్ ఇన్ లిమిటెడ్ థియేటర్స్ ఓన్లీ. వాట్ హూ ఎవర్ సీన్ దట్ మూవీ ఇట్ హ్యావ్ అప్రిషియేటెడ్ వెరీ వెల్ దట్ మూవీ ఈజ్ వెరీ గుడ్ అండ్ నవర్ డేస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ సిటీ, ఆ ప్రకారంగా కథ ఎంచుకున్నారు మీరు, చాలా బాగుంది ఇది. మా కోరిక ఏంటంటే ఇది ఇంకా రీచ్ అవ్వాలి అందరికీ. చూసిన వాళ్ళే కాదు, కంపల్సరీగా ఎవరు చూసినా అని కూడా ఐ థింక్ మా నమ్మకం ఏంటంటే ఆ తీసుకున్న పాయింట్ కానీ కథ ప్రకారం చూపించడం కానీ అదంతా చాలా బాగా తీసాము, అందరు అప్రిషియేషన్స్ చేస్తారని కూడా అనుకున్నాము. యూ కెన్ సీ రివ్యూస్ కూడా, మూవీస్ వచ్చిన రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అదే అలాగే ఇప్పుడు ఈ సెకండ్ వీక్ రన్ కూడా ఒక సినిమాగా మేము తీసి కొత్త వాళ్ళని తీసి సెకండ్ వీక్ రన్ కావాలంటే చాలా కష్టమే, బాగకపోతే రారు ఎవరు కూడా. బట్ ఇప్పుడు బై గాడ్స్ గ్రేస్ అందరు బ్లెస్సింగ్స్ వల్ల కూడా సెకండ్ వీక్ రన్ అవ్వబోతున్నాము. మీరు కూడా అందరు చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తే అండ్ కథ ప్రకారం కథ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, అదే మీరు రివ్యూస్లో కూడా పెట్టండి. సీరియస్ చెప్తున్నాను ఎందుకంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ హోల్ అండ్ సోల్ పెట్టి ఆ సినిమాలో తీసాము. తీయడం కూడా చాలా కష్టము, చాలా రోజులు కూడా పట్టింది మూవీ కొత్తగా మా ప్రయాణం అని. నా ఫస్ట్ మూవీ, మా ప్రయాణం కూడా అలానే జరిగింది కొత్తగా, బట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎ లాట్. దాంట్లో అందరూ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు కూడా, నా సీనియర్ ఆర్టిస్టులు ఎవరైనా అందరూ సపోర్ట్ చేశారు. బట్ ఇవాళ రాలేకపోయారు ఎందుకంటే వాళ్ళు కొంచెం షూటింగ్లో బిజీ ఉన్నారు. బట్ సెకండ్ వీక్ అవుతున్నప్పుడే ఈ సక్సెస్ మీట్ అనేది పెట్టాలి అని మేము పొద్దున డిసైడ్ అయిపోయి మా వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా పెట్టుకోవాల్సి వచ్చింది ఇది. లేకపోతే అందరూ కూడా ఉండేవాళ్ళు, సెకండ్ వీక్ రన్ అయ్యి థర్డ్ వీక్ రన్ అయ్యేటప్పుడులో అందరం కలిసి ఈ సక్సెస్ మీట్ ఇంకా ఇంకోసారి జరుపుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరు కూడా చూడాలి మీరు, మీ బ్లెస్సింగ్స్ అందరు నాకు ఉండాలని, మా టీమ్కి కూడా ఉండాలి, మా ఈ బ్యానర్కి, మా సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సినిమాకి ముందు రావడానికి కూడా కారణము, యాజ్ వెల్ యాజ్ ఆడియన్స్. ఈ ఇప్పటి నుంచి థియేటర్స్ ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి, ఆ థియేటర్స్ మీద అందరూ చూసి ఆ మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంకో సినిమా తీయడానికైనా కూడా ఇలాంటి కథలు తీయడానికైనా కూడా అని కోరుతున్నాను. అండ్ ప్రెస్ వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు మీ వల్ల ఒక మన ఆడియన్స్కి కూడా అందరికీ రీచ్ అవ్వాలంటే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవ్రీ మూవీ కూడా మీ ద్వారానే వెళ్తుంది అందరికీ ఎలా ఉంది అని చెప్పేసి. నేను ప్రెస్ వాళ్ళకు కూడా చూపించాను మూవీస్, వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రిషియేషన్స్ వచ్చాయి, రేటింగ్స్ కూడా వాళ్ళే ఇచ్చారు మూవీ రిలీజ్ అయిన రోజే. అలాగే మీ ఫ్రెండ్స్ అందరు తెలిసి ఉండొచ్చు మీకు ఈ మూవీ గురించి ఖచ్చితంగా, మీ అందరు సపోర్ట్ కూడా నాకు ఉండి కొంచెం ఈ మూవీని కొంచెం ముందుకు పంపిస్తారని కోరుతూ థ్యాంక్స్ చెప్తున్నానండి. వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి.